according to my data set, last time it was, you put a prediction, 78 seats minimum landing for BRS party and you put, you put it. Kani, is sorry, little bit sluggishness in the Akashamani, 70 to 76 Magala minimum landing in the Akashamani, 70 to 76. And you can do, you put 70 to 76 and you put it, only assemblies low, free, you can decide Avale. A free decide, the assemblies mood at Lanta and you put in Chop Chop Chop. Kani, ఏ అసెంబ్లీ ఎట్లుందని చెప్పాను కానీ బై అండ్ లార్జ్ ఫిగర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 70 to 76 మినిమం ల్యాండింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఎవరు ఎవరిని బేస్ చేసుకుని మేము ఇవ్వండి, చాలా సమస్యలు ఇస్తా ఉన్నాయి. అయితే మేము కాంగ్రెస్ సీట్స్ బిట్వీన్ 25 అండి, 25 అంటే మినిమం ల్యాండింగ్ 25 కాంగ్రెస్, మేబీ పెరగచ్చు 25 మినిమం. బీజేపీ 10 ప్లేసెస్ లో 9 ప్లేసెస్ లో ప్రముఖంగా పోటీలో ఉంది. క్యాండిడేట్ లో డిసైడ్ అయితే ఇంకా కొన్ని 2-3 స్థానాల్లో పెరిగే అవకాశం ఉంది. తాండూరు లాంటి ప్లేస్ కానీ కొన్ని ఏరియాస్ లో పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ కన్నా ఆదిలాబాద్, నిజామాబాద్ అంటే కరీంనగర్ సెగ్మెంట్ లో చాలా బలంగా ఉంది. అక్కడ 9 సీట్స్ లో ప్రైమ్ గా పోటీలో ఉంది. హైదరాబాద్ లో ఉండాల్సిన పార్టీ రూరల్ కి వెళ్ళింది, రూరల్ ఉండాల్సిన పార్టీ హైదరాబాద్ లో ఉన్నాయి. అంటే హైదరాబాద్ సెగ్మెంట్ లో చూసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీ ఆల్ అసెంబ్లీస్ విజిబుల్ డెవలప్మెంట్ మీద చాలా మంచి ప్రొయాక్టివ్ రీకాలింగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. మీరు హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ ఒక ఘోషమాల మీద మిగతా ఏరియాస్ లో ఇదే నంబర్పేట్ లో కూడా ఫిక్షనల్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కనుక పోటీ చేస్తే ఫిక్షనల్ ఫైట్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఫైట్ నెప్పి నెక్కున్నా కూడా ఫైనల్ వ్యవస్థ అని చెప్పలేదు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు బీజేపీ పార్టీ టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. అయినా కూడా మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎవరి ప్రయోజనాలకు ఇస్తున్నారు మీరు క్వశ్చన్ చేశారు. నాకు ఎవరి ప్రయోజనాలతో సంబంధం లేదు. మేము మా సంస్థగా మేము బీజేపీకి పనిచేసినాము, కాంగ్రెస్ పనిచేసినాము, బీఆర్ఎస్ పనిచేసినాము, అన్ని సంస్థలకు పనిచేసినాము, అంటే అన్ని రకాల క్లైమ్స్. కానీ ఇది మూడు ఎటుపోతుంది, వాస్తవాలు చెప్పాలి ప్రజలకు, వాస్తవాలు రివీల్ చేయాలి. ఇంత హ్యూజ్ డేటా సెట్ తో పనిచేసుకొని మా దగ్గర మేము డేటా పెట్టేసుకుంటే అది అనవసరంగా వేస్ట్ అయితే అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఒకసారి మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక కొన్ని రోజులు క్యాండిడేట్స్ డిసైడ్ అయిపోయి ఫ్రీ డిసైడ్ అయిపోయిన తర్వాత ట్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత